ఈ ఆలోచన ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు విననటువంటి విధంగా 1861లో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులను కాలరాసే విధంగా పనిచేస్తా ఉన్నారో ఈరోజు సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 1800 పెట్టినటువంటి సెక్షన్ 5 ఈరోజు మళ్ళీ జీవో మార్చుకొని ఆంధ్ర రాష్ట్రం వరకే దాన్ని అమలు చేయడం అనేది ఎంత దురదృష్టం అని చెప్పే విషయాన్ని నేను ఈ సందర్భంగా నసీర్ గారు ఒక విషయం, వరుసగా 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది కూడా చంద్రబాబు గారి సభల్లో కందుకూరు గాని గుంటూరులో గాని 11 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత ఈ జీవోని తీసుకొచ్చారు. అయినా సరే కుప్పం వెళ్ళి అక్కడ రోడ్ షో నిర్వహిస్తాను అని చెప్పి తేల్చి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జీవో తీసుకుని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అండి, వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. 11 మంది చనిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడితో పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ విషయం తెలుసు. దుర్ఘటన అనేది ఎవరికి ఎట్లా ఎటువంటి విషయంలో వస్తుందని చెప్పేది, దీనికి పర్మిషన్లు పూర్తిగా అధికార పార్టీ అధిక ఏదైతే పోలీసు వాళ్ళందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి పర్మిషన్లు ఇచ్చినటువంటి చోట అక్కడ ఓవర్ క్రౌడ్ అంటే జనం విపరీతంగా వస్తా ఉన్నారు. చంద్రబాబు